అందరికీ నమస్కారం. మిత్రులారా, మనకు ఈ రోజుల్లో ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా స్కిన్ డిసీజెస్ అనేటివి ఎక్కువ వస్తున్నాయి. అంటే చర్మ వ్యాధులు పెరగడం అనేది చాలా ఎక్కువ అవుతుంది ఈ రోజుల్లో. అంటే మన వీడియోస్ చూసిన తర్వాత చాలామంది ఈ పటిక వాడి దాని వచ్చినటువంటి రిజల్ట్ చూసి చాలామంది కన్సల్టేషన్స్కి వస్తున్నారు. దాంట్లో మ్యాక్సిమం నెంబరు ఈ స్కిన్ డిసీజెస్ మీదే ఉంటుంది. నిజంగా ఎన్ని స్కిన్ డిసీజెస్ ఉన్నాయా, ఎంతమంది సఫర్ అవుతున్నారని మేమే ఆశ్చర్యపోవడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ, అంటే ఆల్మోస్ట్ ఆల్ 14 ఏళ్ళు 15 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏజ్డ్ 80-90 ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి స్కిన్ డిసీజ్ ఈ రోజులో ఉంటుంది. అంటే అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, దానికి ఏదో ఒకటి, అంటే అలర్జీ పరంగా వచ్చేది కావచ్చు, లేకపోతే ఎగ్జిమా కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, ఏదైనా సరే రకరకాల స్కిన్ డిసీజెస్. అంటే ఆ వచ్చేటువంటి జబ్బులు చూసి వాటిని ఏమంటారని మేము ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అంత విపరీతంగా స్కిన్ డిసీజెస్ పెరుగుతున్నాయి. కొంతమందికి ఏమో దురదలు ఉంటున్నాయి, కొంతమందికి దురదలు ఉండట్లేదు, కొంతమందికి వచ్చినవి పర్మనెంట్గా అలాగే ఉంటాయి, కొంతమందికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, సో కొంతమందికి వచ్చిపోతూ ఉన్నాయి. రకరకాల స్కిన్ డిసీజెస్ ఉన్నాయి. ఏం చేస్తున్నారు ఈ స్కిన్ డిసీజెస్ వస్తే ఏం చేస్తారంటే, అందరి దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక్కటే ఒక సమాధానం, టాబ్లెట్లు వాడుతున్నాము, రకరకాల టాబ్లెట్లు వాడాము, రకరకాల స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాము మేము, వాళ్ళు క్రీములు ఇచ్చారు లేకపోతే టాబ్లెట్లు ఇచ్చారు, ఇవన్నీ చేశాం కానీ అది వాడినప్పుడు అది తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ ఫ్లేరప్ అవుతుంది అంటున్నారు. ప్రతి ఒక్కరు చెప్పేటువంటి సమస్య అదే, ఫ్లేరప్ అవుతుంది, వాడుతుంటే పనిచేస్తుంది లేకపోతే పనిచేయట్లేదు, దీన్ని క్లియర్ చేయడం ఎలా? ఇదే సమస్యతో చాలామంది వస్తున్నారు మన దగ్గరికి. అసలు ఈ స్కిన్ డిసీజెస్ ఎందుకు వస్తాయి, ఎందుకు రావాలి? మళ్ళీ తీసుకునేటువంటి ప్రికాషన్స్ కూడా చాలా మంచి ప్రికాషన్సే తీసుకున్నాను. అంటే హెల్త్ అవేర్నెస్ బాగా పెరిగింది ఈ రోజుల్లో, వాళ్ళు తీసుకునేటువంటి ప్రికాషన్స్ కూడా జాగ్రత్తగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉంటున్నారు. అంటే శానిటైజర్లు వాడడము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, కషాయాలు ఇటువంటివి తీసుకోవడం, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఈ లాక్డౌన్ పీరియడ్లోనే ఎక్కువ మంది స్కిన్ డిసీజెస్ ఇంకా వచ్చాయంట. సో అసలు స్కిన్ డిసీజెస్ రావడానికి రీజన్ ఏంటి? ఆ బ్యాక్టీరియా లేకపోతే వైరస్, వీటిని పక్కన పెడదాం మనం, ఎందుకంటే వాటికి ఏదో ఒకటి పేరు పెట్టాలి కాబట్టి పేరు పెట్టడం జరుగుతుంది. అసలు మన బాడీకి చర్మ వ్యాధులు రావడానికి బేసిక్ రీజన్ టాక్సిన్స్ లోడ్ ఎక్కువ పెరగడం. మన బాడీలో మనం చేసేటువంటి డైలీ రొటీన్, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడ ఉంటున్నాము, ఏం తింటున్నాము, దేనికి ఎక్స్పోజ్ అవుతున్నాము, ఈ రోజుల్లో ఎవరైనా సరే అవాయిడ్ చేయలేనటువంటిది పొల్యూషన్, కాలుష్యాన్ని ఎవరు అవాయిడ్ చేయకపోతున్నారు. గాలి ద్వారా, ఫుడ్ ద్వారా, అలాగే నీళ్ల ద్వారా వచ్చేటువంటి కాలుష్యం, ప్రతి ఒక్కరూ దానికి గురవుతూనే ఉన్నారు. మనం ఎంత కేర్ తీసుకున్నప్పటికీ కూడా ఆ కాలుష్యం అనేది అయితే మన మీద ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంది. దానివల్ల ఆ టాక్సిన్స్ అనేటివి, కొన్ని విష పదార్థాలు లాంటివి తయారవుతూ ఉంటాయి మన బాడీలో. ఆ తయారైనటువంటి విష పదార్థాలని బాడీ బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది. సో ఆ బయటికి పంపించడానికి చేసేటువంటి ప్రయత్నంలో మన స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంటుంది. ఎందుకంటే మేజర్ ఎలిమినేటివ్ ఆర్గాన్, అంటే మన బాడీలో ఉన్నటువంటి విసర్జక అవయవం ఏదైతే ఉందో అదే మేజర్, స్కిన్ ద్వారానే మన బాడీలో తయారైనటువంటి అన్ని రకాల విష పదార్థాలు బయటికి పోవాలి. కానీ స్కిన్ మనం ఎంత కేర్ తీసుకుంటున్నాం? తీసుకోవట్లేదు కదా. సో అంటే మిగతా విసర్జక అవయవాలు లేవా అంటే మోషన్స్ ఉన్నాయి, అలాగే బ్రీతింగ్ ద్వారా పోవచ్చు, కొంత సెలైవ ద్వారా పోవచ్చు, ఫ్లమ్ ద్వారా పోవచ్చు, యూరిన్ ద్వారా పోవచ్చు. కానీ వీటి ద్వారా పోయేటువంటి క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే బాడీ లోపల ఎక్కువ టాక్సిన్ లోడ్ ఎక్కువైపోయింది అనుకోండి, దాన్ని ఈ చిన్న చిన్న ఆర్గాన్ పంపించలేము. అందుకే అతి పెద్ద ఎలిమినేటివ్ ఆర్గాన్ స్కిన్, స్కిన్ నుంచి బయటకు పంపించడానికి ట్రై చేస్తుంది బాడీ. ఆ బయటకు పంపించేటువంటి ప్రాసెస్లో మనకు వచ్చేటివే ఈ రకరకాలైనటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ డిసీజెస్. ఇన్ఫెక్షన్స్ కాదవి, మన బాడీ లోపల నుంచే వస్తున్నాయి. మన బాడీ లోపల నుంచి వచ్చేదానికి పైన పూతలేం పోస్తామండి? పూతలు పోయడం అనేది ఏదో ఆ మార్కులు లాంటివి ఏం రాకుండా చూసుకునేదానికి, కొంచెం ఇరిటేషన్ తగ్గించుకోవడానికి మనం వాడతాం అంతే తప్ప యాక్చువల్ ప్రాబ్లం లోపల నుంచి వస్తుంది మనకు. దాన్ని క్లీన్ చేసుకోవాలి. లోపల ఆ తయారయ్యేటువంటి ఆమవాతం ఏదైతే ఉంటుందో
దాన్ని పూర్తిగా క్లియర్ చేయాలి బాడీ లోపల నుంచి. ఆ మజిల్స్కి, టిష్యూస్కి, జాయింట్స్కి పట్టినటువంటి ఆ టాక్సిన్ లోడ్ని క్లియర్ చేస్తేనే మనకు స్కిన్ డిసీజ్కి రిలీఫ్ వస్తుంది. లేకపోతే రాదండి. మీరు క్రీమ్లు మళ్ళీ ట్యాబ్లెట్లు ఇవన్నీ వాడితే ఇంకాస్త లోడ్ పెంచుతారు మీరు. లోడ్ పెంచినట్టే ఉంటుంది. బాడీ ఏం చేస్తుంది, విపరీతంగా ప్రెస్ చేస్తున్నారు అవన్నీ వాడి మీరు సప్రెస్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఏదో టెంపరీగా తగ్గినట్టు కనిపిస్తుంది. కానీ ఎంతకాలం వాడతారు, జీవితాంతం వాడగలమా మనం? వాడలేం కదా. జీవితాంతం వాడితే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్, ఏదో ఒకటి కిడ్నీలు పోవడం, ఏదో జరుగుతూ ఉంటాయి. అందుకని వాడలేం. కొంతకాలం తర్వాత ఆపేస్తాం. ఆపేస్తే ఏమవుతుంది, అప్పటిదాకా అణిచిపెట్టబడినటువంటి ఆ ప్రాబ్లం ఈసారి డబుల్ అవుతుంది. అంటే కొంచెం లైట్గా ఉండేటువంటి ఇచ్చింగ్ కాస్త ఇప్పుడు డబుల్ త్రిబుల్ అయిపోతుంది. స్కిన్ బగలడం, ఊజింగ్ రావడం, అక్కడ పుళ్ళు పడడం, ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అంటే మనం అవన్నీ వాడి ఆ ప్రాబ్లమ్ని తగ్గించుకోవట్లేదు, పోస్ట్పోన్ చేస్తున్నాం అంతే సఫర్ కావడం. సో కాబట్టి ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ద బెస్ట్ మెథడ్ వచ్చి విరేచనం తీసుకోవాలి అని చెప్తాం మేము. విరేచనం అంటే మోషన్కి తీసుకోవాలి. ఎందుకంటే మనము తీసుకునేటువంటి ఆహారం ద్వారా మీరు అనొచ్చు విరేచనం అంటే రోజు ప్రతిరోజు నేను మోషన్ పోతాను కదా రెగ్యులర్గాను, మరి నేను మళ్ళీ ఎందుకు తీసుకోవాలి విరేచనం అని అడగచ్చు. విరేచనము అంటే రెగ్యులర్గా మనం వెళ్ళేటువంటి మోషన్ ఏంటంటే తిన్నటువంటి ఆహారం జీర్ణం కాగా మిగిలిపోయినటువంటి ఫైబరు వాటిని బయటకు పంపిస్తుంది. ఆ రోజు అంటే ముందు రోజు తిన్నటువంటిది ఆ రోజు క్లీన్ కావాలి కాబట్టి అది చేస్తుంది. బట్ మన బాడీలో లోపలికి అబ్జర్వ్ అయిపోయి ఆ ప్రాసెస్ డైజెషన్, అసిమిలేషన్, ఈ ప్రాసెస్ అబ్జార్ప్షన్ ప్రాసెస్ ఇదంతా అయిపోయిన తర్వాత మిగిలేటువంటివి విష పదార్థాలు. సో టాక్సిన్స్, ఆ టాక్సిన్స్ క్లియర్ కావాలి. అవి లోపల టిష్యూ లోపల ఉంటాయి, మన బాడీ లోపలికి వెళ్ళిపోయాయి. బయట ఉన్నవి మీకు మోషన్ ద్వారా వస్తుంటాయి. కాబట్టి రెగ్యులర్గా మోషన్ నేను పోతున్నాను, రెగ్యులర్గా లేవంగానే నాకు వస్తుంది కాబట్టి నాకు స్కిన్ డిసీజెస్ రావు అని అనడానికి లేదు. సో అందుకని మన బాడీ లోపల తయారైనటువంటి ఆ టాక్సిన్స్ లోడ్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయడానికి మనం విరేచనం చేయాలి. విరేచనం తీసుకుంటే అంటే మోషన్కి మనం ఇంతకుముందు వీడియోస్లో కొన్ని చెప్పున్నాం, ఆముదం, ఆముదం తీసుకొని దానికి తేనె కలిపి తీసుకోవడం, ఓకే, ఇటువంటివి కొన్ని స్పెషల్ ఆయిల్స్ ఉంటాయి. ఇటువంటి ఆయిల్స్ తీసుకోవడం వల్ల కొంచెం ఘీ దొరుకుతుంది ఆయుర్వేదాలో. ఓకే, అటువంటి ఘీలు తీసుకుంటే అవేంటంటే లోపలికి అబ్జర్వ్ అయిపోయి లోపల టిష్యూస్కి, జాయింట్స్కి, మజిల్స్కి ఉన్నటువంటి ఆ టాక్సిన్ లోడ్ని తీసుకుని బయటకు వస్తాయి. దానివల్ల అయ్యేటువంటి మోషన్ డిఫరెంట్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి కావాలంటే మీరు. అంటే మీరు రెగ్యులర్గా వచ్చేటువంటి మోషన్కి ఈ విధంగా విరేచనం కోసం తీసుకునేటువంటి తీసుకోగా వచ్చేటువంటి మోషన్కి చాలా తేడా ఉంటుంది. ఇది కొంచెం జిగటగా ఉండొచ్చు, కొంచెం కలర్ వేరే ఉండొచ్చు, కొంచెం వేరే స్మెల్ ఉండొచ్చు, ఇది డిఫరెంట్ ఉంటుంది. అంటే మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని క్లియర్ చేయడం అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్కిన్ డిసీజెస్తో సఫర్ అయ్యే వాళ్ళకి సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో మేము సజెస్ట్ చేసేది ప్రతిరోజు మోషన్ పెడతాం వాళ్ళని. అంటే కొన్ని డిసీజెస్ కొన్ని వేరే ఉంటాయి. అంటే మరి డ్రై స్కిన్ అయిపోయి బాడీ అంతా డ్రై అయిపోవడంలో వచ్చేటువంటి స్కిన్ డిసీజెస్ ఉంటాయి, అటువంటి వాటికి విరేచనం కొంచెం సజెస్ట్ చేయము, అది వేరేది ఉంటుంది. కానీ చాలా వరకు 90% కేసెస్కి మన బాడీని క్లీన్ చేస్తూ ఉంటేనే స్కిన్ డిసీజెస్ తగ్గిపోతుంటాయి. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఉండేటువంటి ఎనీ స్కిన్ డిసీజ్ ఏదైనా వస్తే కంటిన్యూస్గా విరేచనం చేయండి. ఒక వారం 10 రోజులు ప్రతిరోజు మీకు పొద్దున్న లేచిన తర్వాత మోషన్ అయినా కాకపోయినా ప్రతిరోజు మీరు లేవగానే మోషన్కి తీసుకోవాలి. ఒక 4-5 మోషన్లు అవుతాయి, 7-8 అయితే ఇంకా మంచిది, ఇంకా ఎక్కువ క్లీన్ అయిపోయినట్లక వాటర్ రావాలి, మ్యాటర్ అంతా పోయి వాటర్ వస్తూ ఉండాలి. ఇటువంటిది కనీసం వారం 10 రోజులు మీరు చేయండి. మీరు చేస్తూ ఉంటే మీ స్కిన్ మీద ఫస్ట్ మీకు కనిపించేటువంటి సిమ్టమ్ ఇరిటేషన్ తగ్గిపోతుంది, దురదలు తగ్గిపోతాయి, రెడ్నెస్ తగ్గిపోతుంది. మన బాడీ లోపల నుంచి టాక్సిన్స్ క్లీన్ అయ్యే కొద్దీ, లోపల ఉన్నటువంటి లోడ్ క్లియర్ అయ్యే కొద్దీ మీ స్కిన్ డిసీజ్ ఆటోమేటిక్గా షింక్ అయిపోతూ ఉంటుంది. దానికై అదే క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే బాడీ లోపల టాక్సిన్స్ ఉన్నాయి కాబట్టి బాడీ బయటకి పంపించడానికి ట్రై చేస్తుంది. లోపల టాక్సిన్సే లేకపోతే బయటికి పంపించే అవసరం లేదు బాడీకి. దాన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ సింపుల్ టెక్నిక్ వాడండి మిత్రులారా. ఇది చేసి ఎటువంటి స్కిన్ డిసీజ్కైనా ముందు ఇది మీరు ట్రై చేయండి. తర్వాత తగ్గకపోతేనే మీరు డాక్టర్ని కలిసి వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మేము చేస్తున్నాము, దీంతో రిజల్ట్ చాలా బాగా ఉంటున్నాయి మా దగ్గర. సంజీవిని ఆశ్రమంలో ఏదైనా స్కిన్ డిసీజ్కి వచ్చిన వాళ్ళకి కంటిన్యూస్గా ప్రతిరోజు పొద్దున ఇది చేయిస్తాం.
దాంతో స్కిన్ డిసీజ్ తగ్గిపోతూనే ఉన్నాయి. దాంతోపాటు డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో డిసీజ్ వచ్చేసింది కాబట్టి ఇది తీసుకుంటే నాకు ఇంక స్కిన్ డిసీజెస్ రావు అని మాత్రం అనుకోవద్దు. అసలు టాక్సిన్ లోడ్ అనేది లోపల తయారు కాకుండా చూసుకోవడమే ప్రివెంటివ్ యాక్షన్. ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి పెస్టిసైడ్స్ లేనటువంటి ఫుడ్ తీసుకోండి, న్యాచురల్ ఫుడ్ తీసుకోండి. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్సు, ఇటువంటి ప్యాక్డ్ చేసినటువంటివి, బయట స్టోర్ చేసినటువంటి ఫుడ్స్ ఇటువంటివి మానేయండి. అలాగే రెగ్యులర్గా వాటర్, ప్రతి గంటకి ఒకసారి లిక్విడ్ తీసుకోవాలి. అది ఒక గ్లాస్ తాగుతారా, ఒక బాటిల్ తాగుతారా అన్నది మీ ఇష్టం. ప్రాపర్గా స్లీప్ ఉండండి, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయండి, చెమట పట్టేటట్టు ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తూ ఉంటే టాక్సిన్ లోడ్నే తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడే చెప్పాను నేను, గాలి ద్వారా, నీళ్ళ ద్వారా, ఫుడ్ ద్వారా వచ్చేటువంటి టాక్సిన్స్ 100% మనం ఆపలేం. అందుకని ఎలాగోలా మన బాడీలో టాక్సిన్స్ తయారవుతూనే ఉంటాయి. కాబట్టి వాటిని క్లియర్ చేసుకోవడానికి మనమే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు వర్కౌట్ చేయడం ఏనండి, చెమట విపరీతంగా చెమట పట్టాలి. ఎంత చెమట పడితే అంత టాక్సిన్స్ క్లియర్ అయిపోయినట్టు లెక్క మీ బాడీలో. సో స్టీమ్స్ తీసుకోవడం, బాడీ స్టీమ్స్ తీసుకో, ఆవిరి స్నానాలు తీసుకోవడం, ఇటువంటివి మీరు కానీ చేయగలిగితే అసలు టాక్సిన్ లోన్ అనేది తయారు కాకుండా ఉంటుంది. ఇన్ కేస్ తయారయ్యే స్కిన్ డిసీజెస్ వస్తే మనం చెప్పినట్టు ఈ విరేచనాన్ని ప్రాక్టీస్ కానీ చేయగలిగితే చాలా వరకే మంచి ఫలితాలు ఉంటాయి. మిత్రులారా, ఇటువంటి విషయాలు మనం ఎన్నో చర్చించవచ్చు. హైదరాబాద్ మొయినాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉండేటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు పర్సనల్గా రాగలిగితే, మీ ఉన్నటువంటి హెల్త్ సమస్యల గురించి మీరు పర్సనల్గా నాతో డిస్కస్ చేసి దానికి ఆ సమస్యకు పరిష్కారాలు కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం ఉంటుంది. కాకపోతే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మాత్రం ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.